హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది, దీంతో చేసే రెసిపీలు టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు కోడిగుడ్లను ఒకేలా వండుకుంటే అందులో కొత్తదనం ఏముంటుంది చెప్పండి. కోడిగుడ్ల ఆమ్లెట్ కర్రీ ఒక్కసారి ప్రయత్నించండి, అందరికీ నచ్చడం ఖాయం. కోడిగుడ్లతో ఆమ్లెట్లు వేసుకొని ఆ ఆమ్లెట్లను కూరగా వండుకోవడమే దీని స్పెషాలిటీ. దీన్ని చేయడం కూడా చాలా సులువు. పిల్లలకు ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. స్పైసీగా ఇష్టపడేవారైతే దీన్ని కారంగా వండుకుంటే నోరు ఊరిపోతుంది. మరైతే ఇంకా ఆలస్యం చేయకుండా ఇది ఎలా చేసుకోవాలనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా కోడిగుడ్లను ఒక గిన్నెలో వేసి పగలగొట్టాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా గిలకొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఈ మిశ్రమాన్ని 4 ఆమ్లెట్లుగా వేసుకోవాలి. ఆ ఆమ్లెట్లను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజు 3 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి నూనెలో వేసుకోవాలి. అలానే 1 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు వేసి వాటిని తిప్పుతూ పచ్చివాసన పోయి కాస్త కాలు టర్న్ అయ్యే వరకు కాస్త వేయించుకోవాలండి. వీటిని ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. అందువలనే కాస్త ఉప్పు వేసి మగ్గనిస్తే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయాలి. అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజు టొమాటోలను సన్నగా తురిమి వాటిని కూడా కలిపి మూత పెట్టాలి. టొమాటోలు కాస్త మగ్గిపోయాక అందులో ధనియాల పొడి 1/4 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1/4 టీ స్పూను, పసుపు 1/4 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇగురులాగా దగ్గరగా అవుతుంది. అప్పుడు 1-2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేసుకున్న ఆమ్లెట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కూరలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేసే ముందు సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకోవాలి. అంతేనండి, స్పైసీ కోడిగుడ్డు ఆమ్లెట్ కూర రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ఇలా ఆమ్లెట్ల కూరను కూడా చేసుకొని తింటే ఎన్నో పోషకాలు అందుతాయి. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడాము కాబట్టి శరీరానికి అంతా మేలే జరుగుతుంది. కోడిగుడ్డు కూర కన్నా కోడిగుడ్ల ఆమ్లెట్ కూరే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.